సంవత్సర ఆదాయం లక్షలోపు ఉన్న పేదలకు మహిళలకు ఉచిత న్యాయ సహాయం అందించడానికి ఉచిత న్యాయ సహాయ కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని లోక్ అదాలత్ చైర్మన్ రమణ శ్రీనివాసరావు తెలిపారు. నెల్లూరు జిల్లా కోవూరు ఐసీడీఎస్ ప్రాజెక్టులో జాతీయ మహిళా కమిషన్, జాతీయ న్యాయ సేవాధికారుల సంస్థ ఆధ్వర్యంలో విధాన్ సే సమాధాన్ మహిళా న్యాయ విజ్ఞాన సదస్సు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోవూరు సీనియర్ సివిల్ జడ్జి చైతన్య, లోక్ అదాలత్ చైర్మన్ రమణ శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళా సాధికారత, మహిళల హక్కులు, పిల్లల సంరక్షణ, మహిళా చట్టాలపై వివరించారు. ఆడపిల్ల, మగపిల్లవాడు ఇద్దరు సమానమేనని పలు సూచనలు అందజేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు స్వరూప, ప్రశాంతి, రాంబాబు, ఐసీడీఎస్ సీడీపీఓ జ్యోతి, అధికారులు, సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్స్, వర్కర్స్ పాల్గొన్నారు. అది ఇంకా మార్చాలన్నమాట. అవి మనం తెలుసుకుంటే ఉపయోగం. ఇప్పుడు ఆర్టీసీ బస్సు ఎక్కుతారు, మనందరూ ఎక్కుతాం. ఎక్కినప్పుడు మనతో ఒక చదువైన వాళ్ళు ఉన్నారనుకోండి, ఒక 60 సంవత్సరాలు దాటి వాళ్ళు చెప్పేసి 100 రూపాయలు ఉంటే వాళ్ళకు కూడా మనకు చెప్పకపోతే 100 రూపాయలు తీసుకుంటాడు. కానీ 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఆర్టీసీ బస్సులో 25 రూపాయలు, మొదటి 25 రూపాయలు రాయితీ ఉంటారు. అంటే 25% వాళ్ళకి తక్కువ టికెట్. అది మనకు తెలిస్తే మనతో ఆ తత్వాలని ఆ కండక్టర్తో చెప్తే 25 రూపాయలు తగ్గిస్తారు కదా. 125 రూపాయలు అంటే ఒక్కొక్కసారి మన దగ్గర 10 రూపాయలు టికెట్లు అయితే 9 రూపాయలు ఉంటాయి. బస్సు ఇస్తాడు, ట్రైన్ అయితే నవ్వు, అంటే రూపాయికి కూడా అంత విలువ ఉంటుంది. 25 రూపాయలు, 100 రూపాయలు, 25 రూపాయలు టికెట్లు వస్తాయి. ఈ విషయం మనకి తెలిస్తే అతనికి కండక్టర్ చెప్పి మన 25 రూపాయలు ఆ టికెట్ ప్రయోజనాన్ని పొందడం. ఆ విషయం తెలియదనుకోండి, అందరిలాగా వాళ్ళకు కూడా 100 రూపాయల టికెట్ తీసుకోవాలి. ఇటువంటి ప్రయోజనం మనం తెలుసుకోవాలన్నమాట. తెలుసుకుంటేనే మనకి ఆ ప్రయోజనాలకు ఉపయోగం పొందగలుగుతాం. అది తెలియనప్పుడు మనకి చదువు అంటే పుస్తకాలే కాదు, స్కూల్లోకి వెళ్ళి ఈ పుస్తకాలు చదవడమే చదువు కాదు. ఇటువంటి విషయాలు తెలుసుకోవడం కూడా చదివే చదువు కింద రాకపోవడం. ఇప్పుడు చిన్నపిల్లలకి పెళ్లి చేయకూడదు అని చెప్పారు. మనందరం మీరందరూ బాల్య వివాహాలు ఎంతది కదా, చిన్నపిల్లలకి పెళ్లి చేస్తే చిన్నపిల్లలకి పెళ్లి చేస్తే ఏంటి నష్టం? గర్భం ఆనసిస్తూ పాపడుతుంది అని టెస్ట్ చేయకుంటారు. టెస్ట్ చేయకుంటే పాపని ఆ టెస్ట్ లో మనకి రహస్యంగా చెప్తారు. డబ్బులు ఎక్కువ తీసుకుని చెప్పకూడదు కదా, చెప్పచ్చా పాప బాబని చెప్పచ్చా, తగ్గించా చేయించా చేయకూడదు కదా. కానీ మన ఊళ్ళు ఏం చేస్తారా, ఎక్కువ డబ్బులు ఇచ్చి రహస్యంగా గర్భాజానం రాత్రి తీసుకెళ్తారు. గర్భం తీసుకుని టచ్ చేస్తారు. పాపను తెలుస్తున్నాను బాబు, అవసరం తీసుకోమని అక్కడ చెప్పింది ఆవిడ. అక్కడ కూడా తెలియాలి, అక్కడ తెలియాలా కానీ ఆవిడది ఉంటుందా. అక్కడ చేయడం తప్పు, అలాగా సమాజం ఏం చూడలేదు. ఎందుకంటే
కట్నం చేశారు, దానికి వారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అదన్నీ వేరే విషయం. ఆ సెక్షన్ ఇక్కడేమో పిల్లలు చచ్చిపోతుంది, చెక్ చేయండి. శిక్షణ అంటే ముందు ప్రయాణం, ప్రయాణం వచ్చింది కదా. గంటల ఇంకా గర్భం తీసి చూసి చెప్పేయడం అంటే మనుషులు కదా. ఇటువంటి జరుగుతున్నాయని ఆ టెస్ట్ చేయడం నేరం అన్నారు. ఇలా మనుషులు పెట్టుకోవడం నేరని ప్రశ్న చేశారు. అది అంత రహస్యంగా జరిగిపోతే సూర్యుడికి చంద్రుడికి కూడా తెలియకుండా చేసేస్తారు. చేసేస్తే అది ఏమిటి, దానికి మీకు వచ్చిన నష్టాన్ని మీరు అడగచ్చు. దాన్ని మీరు అడగచ్చు ఏంటి నష్టం, అలాగా చేసేస్తే నష్టం ఏంటి, గవర్నమెంట్ నష్టం ఏంటి, ప్రభుత్వానికి నష్టం ఏంటి అని అడగచ్చు. నష్టమే ఏంటంటే కొన్ని దేశాల్లో కొత్త వయసులో ఉన్న వాళ్ళు లేక దేశం ఇంకా జనాభా ఉన్న ఆ దేశంలో అంతా ముసలోళ్ళు ఉన్నారు, పదార్థ ముసలు కలిపోతారు కదా. ఇంకా దేశం ఏమైపోతుంది, ఇంకా కనుమరుగు అయిపోతా దేశం పోతుంది. జనాభా కాకపోతే దేశం ఉంది, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే అని ప్రజలంటే ఆడపిల్లను మనం చంపేస్తే ఒక తల్లిని చంపేసినట్టు కదా. పొద్దున్న ఒక తల్లి ఉంటే ఒక ఇద్దరు పెట్టుకు వస్తారు ఒక బాబు పాప. అంటే ఇప్పుడే మనం ఆడపిల్లను మాత్రమే చంపేస్తుంటే తల్లిదారంట తల్లులు మరి పొద్దున జనాభాలో వారికి ఆ చిన్నవాళ్ళు పిల్లలు ఉంటారనుకోండి, తల్లి మరణిస్తుంది. తల్లి మరణిస్తే పిల్లల్ని అనాలయకుండా వాళ్ళ అమ్మమ్మ తాతయ్య చూడాలి మనం. దానివల్ల ఒక మనిషిని మనం చిన్నప్పుడు పెళ్లి చేసి కష్టపరిచాం కదా. అటువంటి తల్లికి చిన్న వయసులో పెళ్లి చేసి తల్లి చనిపోకూడదు. అంటే తల్లికి బిడ్డకి కూడా ప్రభాకర్ బాగా చంద్రగారు తెలియజేశారు. చిన్నపిల్లలకి బాగా బిడి చేసేస్తున్నారు. ఎందుకు అంటే బాధ్యత తీర్పడుతుందా, బాబు బిడి చేసేస్తే మనం బాధ్యత తీర్పడుతుంది. ఇంకా బాగా మనం రిలాక్స్ అయిపోతున్నా. గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసే స్కీమ్స్ మహిళల కోసం ఏమైతే ఉన్నాయో అవి ప్రతి ఒక్కరికి తెలియాలి అనే ఉద్దేశంతో ఏమేమి స్కీమ్స్ ఉంటాయి లేదా రైట్స్ కూడా ఏమి ఉన్నాయి, వాటికి ఒకవేళ ఎక్కడైనా భంగం కలిగితే ఎలా మీకు రెమెడీ దొరుకుతుంది అనేది తెలియచెప్పడం కోసం అదే ముఖ్య ఉద్దేశం. సో చైల్డ్లకి మహిళలకి ఉండేటటువంటి ఏవైతే స్కీమ్స్ బెనిఫిట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఫ్రమ్ ది గవర్నమెంట్ నుంచి మా రిసోర్స్ పర్సన్స్ అండ్ మేడం చెప్పారు కాబట్టి, ఇప్పుడు చైల్డ్ మ్యారేజ్ ప్రోహిబిషన్ గురించి ఆ మేడం చెప్పారు. చైల్డ్ మ్యారేజ్ గురించి మాత్రమే చెప్పారు కదా, నెక్స్ట్ వస్తే పుట్టబోయే జనాభా మన ప్రజెంట్ జనాభాని కన్సిడర్ చేస్తే అమ్మాయిల పర్సంటేజ్తో అబ్బాయిల పర్సంటేజ్ని కంపేర్ చేసినప్పుడు అమ్మాయిల పర్సంటేజ్ తక్కువ అవుతూ ఉంది. సో ఇదే రేషియో తక్కువ అవుతూ ఉంటే సోషల్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి. దానికోసం ఒక ఆడపిల్లని పెంచడం కష్టంగా పేరెంట్స్ భావిస్తూ ముందుగానే ఎవరున్నారో పొట్టలో వాళ్ళు పుట్టబోయడానికి ముందుగానే తెలుసుకొని
స్కానింగ్ లాంటివి చేయించుకోవడం వల్ల జెండర్ ఐడెంటిఫై అవుతుంది కాబట్టి పుట్టేది అమ్మాయి అబ్బాయి అనేది నోటీస్ చేసి అమ్మని వెళ్ళినట్లయితే అమ్మ తర్వాత పెంచడం కష్టం, రత్నం ఇవ్వడం కష్టం, లేకపోతే ఇవి చదువు చెప్పించి ఇంకో ఇంటికి పంపించేదాకా బాధ్యత అంతా మనదే, ఇలా ఫీల్ అయిపోయి అమ్మాయిని పెంచడం వల్ల వచ్చే ఉపయోగం ఏముంది, ఇలాంటి థింకింగ్ ఇంకా కొంత చాలా చేంజ్ ఉంది. కానీ ఇంకా కొంత రూరల్ ఏరియాస్లో పాతుకుపోయి ఉంది కనుక మీ అందరూ చుట్టుపక్కల విలేజెస్లో తిరగడానికి వాళ్ళని చైతన్యపరచడానికి అవకాశం ఉంటుంది కనుక మీ అందరికీ కూడా ఒక విజ్ఞప్తి ఏంటంటే ఎవరైనా సరే చేయండి కనుక అమ్మాయి అయిపోయింది అందుకోసం అబార్షన్ చేయించుకోవాలను లేకపోతే ప్రెగ్నెన్సీ టర్మినేట్ చేయించుకోవాలను అనుకునే టైప్ ఉన్నట్టయితే అది నేరం. సో అమ్మాయి అయినా అమ్మాయికి బర్త్ ఇవ్వాల్సిందే. సో ఆ పిల్ల పెరగడానికి అవసరమయ్యేటటువంటి అన్ని ఫెసిలిటీస్ని కూడా వాళ్ళు పెంచకపోయినా గవర్నమెంట్ చూసుకుంటుంది. సో ఆడపిల్ల పుట్టగానే ఆ పిల్ల 18 ఏళ్ళ వయసు వచ్చేటప్పుడు కాక డిఫరెంట్ స్కీమ్స్ కింద నెల నెల కొంత పొదుపు మనం దాచుకున్నట్లయితే ఆ పిల్ల పేరు మీద దాని 18 ఇయర్స్ వచ్చేటప్పటికి అది మల్టిప్లై అయ్యి అమ్మాయి పెళ్లికి అవసరమయ్యేటట్లుగా ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో కూడా బ్యాంక్స్ ఆఫర్ చేస్తున్నాయి గవర్నమెంట్ స్కీమ్ కింద. సో ఇలా ఆడపిల్లని పెంచడం అబ్బాయిని పెంచడం అయితే ఎంత ఈజీ అవుతుందో అది అంతకంటే కూడా ఈజీ అనేది జనాలలోకి మీరు తీసుకువెళ్తారనే పర్పస్తో చెప్తున్నా. నెక్స్ట్ ఇంకా ఏంటంటే అమ్మాయి పెరిగేటప్పుడు మంచి ఎన్విరాన్మెంట్ ఇవ్వాలి, నాట్ ఓన్లీ అమ్మాయి అబ్బాయి అని కాదు. ఇవాళ ఆల్మోస్ట్ గవర్నమెంట్ అన్ని విలేజెస్ లో కూడా ఫ్రీ స్కూల్స్ ఉన్నాయి, అంగన్వాడీ స్కూల్స్ కానివ్వండి చైల్డ్ కి, తర్వాత ప్రీ ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి, అలాగే హయ్యర్ ఎడ్యుకేషన్ అప్ టు ఇంటర్మీడియట్ ఉన్నాయి. ఎక్కడైనా స్కూల్ డ్రాప్అవుట్స్ కనుక ఉన్నట్లయితే పిల్లలు ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కి జాయిన్ అవ్వకుండా స్కూలింగ్ కంటిన్యూ చేయకుండా కనుక ఉన్నట్లయితే చదువుకుంటే వాళ్ళకి వచ్చేటటువంటి బెనిఫిట్స్ ఫ్యూచర్ లో నీ అంతట నువ్వు నిలబడగలవు లేదా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడడం వల్ల నీకు ఉండేటటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఇలా ఎవరి మీద డిపెండ్ అవ్వనంత వరకు నీకు ఏ బాధ ఉండదు అలాంటిది వాళ్ళలో అవేర్నెస్ ని క్రియేట్ చేస్తే చైల్డ్ కూడా కొంచెం తన ఇవాళ టెంపరీగా చదవడం కష్టం అనిపించి స్కూల్ మానేశాను కానీ దానివల్ల భవిష్యత్తు కూడా బాగుపడకుండా పోతుంది కనుక చదువుకుంటే ఫ్యూచర్ బాగుంటుంది అనేది క్రియేట్ చేస్తే వాళ్ళ పిల్లలు ఆలోచనది డెఫినెట్గా డ్రాప్అవుట్స్ ఉండవు. ఒకవేళ డ్రాప్అవుట్ ఉండడానికి రీజన్ కనుక పేరెంట్స్ వాళ్ళని పనికి ఎక్కడైనా పంపిస్తున్నట్లయితే చిన్నపిల్లలని పనికి పంపించడం 14 ఏళ్ళలోపు పిల్లల్ని ఏదైనా పనికి పంపించడం నేరం కనుక అమ్మాయిలైనా అబ్బాయిలైనా 14 ఇయర్స్లోపు పిల్లలు ఎవరైనా సరే ఏ చుట్టుపక్కల ఎవరింట్లోనైనా పనికి వెళ్ళినా లేదా ఏ ఫ్యాక్టరీలోకైనా పనికి వెళ్ళినా హోటల్స్లో కానీ లేకపోతే షాప్స్లో కానీ పని చేయడానికి వెళ్తూ ఉంటారు. అలా ఉన్నట్లయితే ఎవరైతే ఆ పిల్లల్ని పనిలో పెట్టుకుంటారో వాళ్ళకి కూడా పనిష్మెంట్ ఉంటుంది కనుక పిల్లల్ని పనిలో పెట్టుకునే వాళ్ళు కూడా నేరం చేసినట్లే. పిల్లవాడు ఆ పిల్ల లేదా పిల్లవాడు వాళ్ళ బాల్యం అంతా చదువుకోవడానికి ఉపయోగించుకోవాలి కానీ పని చేసి వాళ్ళ అమ్మనో వాళ్ళ నాన్నలో పోషించడానికో లేకపోతే వీళ్ళు తీసుకొచ్చి వాళ్ళ దగ్గర ఇవ్వడానికో కాదు కనుక మీ చుట్టుపక్కల ఎక్కడైనా సరే చైల్డ్ లేదా ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళని స్కూల్కి తీసుకుని స్కూల్కి వెళ్ళమని అడ్వైజ్ చేయండి. మన పేరెంట్స్ మీద వాళ్ళు ఎక్కడైతే పనిచేస్తున్నారో ఆ పని చేసే వాళ్ళ మీద ఒక కంప్లైంట్ మండల లీగల్ సర్వీసెస్ అథారిటీకి రాసి పంపించినా ఒకవేళ మీ అడ్రస్ తో రాసి పంపించినా ఓకే లేదా మామూలుగా పంపించినా సరే వీ ఎన్క్వైర్ అన్నమాట నిజంగా ఉన్నారా లేదా అలా ఆ పిల్లల ఎస్టాబ్లిష్మెంట్ లో పనిచేస్తున్నారా లేదా అని వెరిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. టీచర్ ఆదిశంకర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మ్యాక్ ఏ ప్లస్ ఎన్బిఏ అటానమస్ ఇన్స్టిట్యూషన్ ఆల్ ఇండియా గేట్ ర్యాంక్స్ 23, 64 and 87 గోల్డ్ మెడల్ విన్నర్స్ ఇన్ JNTU రిజల్ట్స్ 10 ప్రతిభ అవార్డ్స్ బై గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఆల్ రిక్రూటర్స్ HCL ఎంఫసిస్ టాటా కాగ్నిజెంట్ CGI ఇన్ఫోసిస్ విప్రో మైండ్ ట్రీ ఇసుజు అబౌ 1000 స్టూడెంట్స్ వర్ ప్లేస్డ్ ఇన్ మోర్ దాన్ 40 కంపెనీస్ బీటెక్ కోర్సెస్ CSE CSE AI CSE DS
BS, CSE AI and ML, ECE, EEE, CE, ME. ఈ విద్యా సంవత్సరంలో మేము అందిస్తున్న నూతన కోర్సులు BBA, BCA, B-Pharmacy. EAPSET, ISET code, SANK, Arishankara Group of Institutions, Guduru. హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ నందు అత్యున్నతమైన నైపుణ్యం కలిగిన అధునాతన వసతులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్, నెల్లూరు.